డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు బంద్ నిర్వహించారు. మలక్పేట, చంపాపేట, దిల్సుఖ్ నగర్, సైదాబాద్ లోని అన్ని కళాశాలలు స్వచ్ఛందంగా సహకరించి బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు చంపాపేట చౌరస్తా నుండి ఐఎస్ సదన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పదిహేను పదహారు సంబంధించి స్కాలర్షిప్ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఆ రిలీజ్ కాని దృష్ట్యా మాకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. దయచేసి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ముఖ్యమంత్రి గారు ఒకటి విన్నపడి ఏంటంటే, దయచేసి మా బాధలు ఈగలేక చాలా ఆగమైపోయినటువంటి, దయచేసి మాకు కావాల్సిన ఆర్టీఎఫ్ రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి ఇతర మంత్రి వాళ్ళు కోరుకున్నాము. అదేవిధంగా దోస్త్ వెబ్సైట్ ఏదైతే చాలా మంది పిల్లలు ఇంకా సీట్లు రాని ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ఉన్నారు, మా కాలేజీ తిరిగి పోతున్నారు, కానీ వాళ్ళకి సీట్లు రావండి. ఈ దోస్త్ వెబ్సైట్ ఏదైతే అందరికీ అందరి పిల్లలకు సమానమైనటువంటి సీట్లు వచ్చే విధంగా చేయాలి. చాలా అవకతవకాలు ఉన్నాయి అందులో. ఇంకా గమనించాల్సింది ఏంటంటే, ఇంకో ఫేజ్ కూడా కండక్ట్ చేయాలి. ఇంకొక అవకాశం చాలా మంది పిల్లలు కూడా సీట్లు రాలేదు, వాళ్ళందరూ కూడా సీట్ చేరే అవకాశం ఉందండి. దయచేసి ఇది కూడా ముఖ్యమంత్రి గారు గమనించాలి. మేము ఎన్నోసార్లు ఈ విజ్ఞప్తి ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇతర అధికారుల దృష్టిలో కూడా చాలాసార్లు తీసుకెళ్ళాం, కానీ వాళ్ళందరూ మామూలు కనీసం పట్టించుకోవడం పట్టించుకోండి. మీరెందుకు వస్తారు, పిల్లలు రావాలి కదా, పిల్లల బాధ వాళ్ళకి తెలియదు. మేము పిల్లల తరఫు నుంచి వెళ్తే మాత్రం వాళ్ళు పట్టించుకోండి. అవన్నీ నిరసనగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మంత్రి గారికి నిర్వహించాలి. ఈ రోజు ఒకటి రెండు మూడు తారీఖులు నిర్వహించిన పంపిణీ, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా స్పందిస్తారో చూస్తాం. దయచేసి ముఖ్యమంత్రి గారికి, ఇతర కార్యవర్గానికి, అధికారులందరూ కూడా మా దగ్గర తొక్కలేనండి. మాకు సంబంధించిన స్కాలర్షిప్ రిలీజ్